Hi andi namaste, nenu mi Aparna. Welcome back to Aparna Food Works. Ee roju video Chettinad Chicken Fry andi. Chettinad style lo chicken fry cheyabothunnanandi. Ela cheyalo aa process ento meeku chupistanu. Randi video lo kelipodam. Munduga kotta vaaru evaraina ee video chusinatlayite subscribe cheskondi. Pakkane unna bell icon click cheyadam valla nenu kottaga pettina video meeku notification vastundi. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలండి, 1 దాల్చిన చెక్క, 3 లవంగాలండి, 2 యాలకులు, స్టార్ అనాస్ 1 వేయాలండి, బిర్యానీ ఆకు 1 వేసాను, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలండి, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేయాలండి. వేసి కలుపుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 5 ఎండుమిరపకాయలు వేసి కలుపుకుందాం. చూడండి వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని క్లీన్ చేసుకొని కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకొని వేసుకుందాం. మూడు ఉల్లిపాయల్ని పొడవుగా చీల్చుకున్నానండి. 1 కప్ వేద్దాం. వీటిని వేపుకుందామండి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అంతా కలిసి ఇలా కలుపుకుందాం. సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడా. వేసి ఇలా అంతా కలిసి ఇలా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మనం వేపుకున్న మసాలా సామాన్లు అందులో వేద్దామండి. వాటిని మెత్తగా పౌడర్ చేద్దాం. చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందామండి. అంతా కలిసి ఇలా కలుపుకుందాం. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి 7 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అనేది చికెన్లో వస్తుంది. మనం ప్రత్యేకించి వాటర్ అనేది వేయక్కర్లేదండి. ఈ చికెన్లో వచ్చిన వాటర్ తోటే ఉడికించుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇలా అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుకోవాలండి. చూడండి 60% కుక్ అయిపోయింది చికెన్ అనేది. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదండి, మసాలా పౌడర్, అది వేసేద్దాం. అంతా కలిసి ఇలా కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిన్న ముక్కలా కట్ చేసుకొని చూడాలి. చూడండి ఉడికిపోయింది చికెన్ అనేది, బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకుందామండి. అంతా కలిసి ఇలా కలుపుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చెట్టినాడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు. ఈ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఓకేనండి, ధన్యవాదములు.